శ్రీలంకా ఆర్థిక సంక్షోభం అక్కడి మధ్యతరగతి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఇంతవరకు సౌకర్యవంతమైన జీవితం గడిపిన వారు కూడా ఇప్పుడు మూడు పూటలా భోజనం చేయటం గగనంగా మారింది. పెరిగిన ధరలు, చాలీచాలని జీతాలతో ఆహారపు అలవాట్లు, అవసరాలను మార్చుకోవలసి వచ్చింది. దానికి తోడు ఉక్రెయిన్ యుద్ధం శ్రీలంకలో ఆహార కొరతను మరింత జఠిలం చేసింది. శ్రీలంక చరిత్రలో మునుపెన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం ధాటికి మధ్యతరగతి ప్రజల జీవితాలు దయనీయంగా మారాయి. ఇంధనం, ఆహారం గురించి ఎప్పుడూ కూడా రెండోసారి ఆలోచించని మధ్యతరగతి వర్గాలు కొన్నేళ్లుగా వారు సాధించిన పురోగతిని తాజా సంక్షోభం తీవ్రంగా దెబ్బతీసింది. ఓ మాదిరి జీతాలు పొందుతున్న వారు కూడా కుటుంబ పోషణకు అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. వంటగదిలో గ్యాస్ సిలిండర్ అయిపోతే మళ్లీ దొరుకుతుందన్న భరోసా లేకుండా పోయింది. చాలా కుటుంబాలు వంట చెరుకును ఉపయోగించడం వల్ల ఎప్పుడూ తెల్లగా ఉండే వంటగది పైకప్పులో మసితో నల్లగా దర్శనమిస్తున్నాయి. శ్రీలంకలో కొన్ని నెలల నుంచి ఆహార ధాన్యాల ధరలు మూడింతలయ్యాయి. మధ్యతరగతి వర్గాలు తమ కుటుంబ పోషణకు బౌద్ధాలయాలు, మసీదులు, ప్రభుత్వ విరాళాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంతకాలం దాచుకున్న పొదుపు మొత్తాలు కరిగిపోయాయి. మూడు పూటలు భోజనం చేసే రోజులు పోయాయి. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనంతో సరిపెట్టుకోవలసిన దుస్థితి నెలకొంది. ఒకవేళ బయట నుంచి సాయం అందకపోతే ఓ వారమంతా కడుపు మార్చుకోక తప్పని పరిస్థితి. రెండు పాయింట్ 2.20 కోట్ల జనాభా కలిగిన శ్రీలంక 51 బిలియన్ల డాలర్ల విదేశీ అప్పుతో దివాలా దశకు చేరుకుంది. అత్యవసరాలైన గ్యాసోలిన్, పాలు, వంట గ్యాస్, టాయిలెట్ పేపర్ దిగుమతులకు డబ్బులు లేక శ్రీలంక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అందుకే చాలా కుటుంబాలు ఆహార అలవాట్లు, అవసరాన్ని మార్చుకున్నాయి. వారం వారం మాంసం, చేపలు తినేవారు ఆకు, కాయగూరలతో సరిపెట్టుకుంటున్నారు. ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలతో ఉద్యోగం చేసేవారి జీతాలు, ఇతర పనులు చేసే వారి సంపాదన సరిపోవటం లేదు. అందుకే తమ అలవాట్లతో పాటు అవసరాల్లో కోత విధించుకుంటున్నారు. కొంతకాలం క్రితం సౌకర్యవంతంగా జీవితాలు వెళ్లదీసిన వారి బతుకులు కూడా సంక్షోభం దాటికి అత్యంత దారుణంగా మారాయి. శ్రీలంకలో పెట్టుబడుల ప్రవాహం, వాణిజ్యం ఊపందుకున్న తర్వాత 1970లో మధ్యతరగతి వర్గాలు పుంజుకున్నాయి. అప్పటి నుంచి వారి ఆర్థిక పరిస్థితి స్థిరంగా పెరుగుతూ వచ్చింది. అప్పట్లో శ్రీలంక తలసరి జీడిపి పొరుగున ఉండే అనేక దేశాల కంటే ఎక్కువగా ఉండేది. 30 ఏళ్లపాటు కొనసాగిన అంతర్యుద్ధం, 2004లో వచ్చిన సునామీ తీవ్ర విధ్వంసం సృష్టించినా ఆయా ప్రాంతాల వారు తప్ప ఇతరులెవ్వరూ కూడా ఇబ్బంది పడలేదు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి లంకను గట్టెక్కించేందుకు ప్రధాని రణిల్ విక్రమసింఘే ఐఎంఎఫ్ నుంచి ఉద్దీపన ప్యాకేజీ సహా భారత్, చైనా సాయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ఆహార ధాన్యాల సరఫరాపై ప్రభావం చూపడంతో పలు వస్తువుల ధరలు పెరిగాయని, తమ దేశంలో ఆహార కొరత 2024 వరకు కొనసాగే ప్రమాదముందని లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే అంచనా వేశారు. గతేడాది రసాయన ఎరువుల దిగుమతులపై విధించిన నిషేధం కూడా లంకలో ఆహార కొరతకు కారణమైంది. రైతుల ఆందోళనలతో 6 నెలల తర్వాత నిషేధం ఎత్తివేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శ్రీలంకలో ఆహార కొరతకు దారితీసింది. ప్రస్తుత ఆహార కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం అదనపు సెలవిచ్చారు. దీనివల్ల ఇంధనం ఆదా కావడంతో పాటు వారు సొంతంగా పళ్లు, కూరగాయలు పండించుకోవాలని సర్కార్ సూచించింది. లంక ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.